మొదటి దినవృత్తాంతములు 29:1-9 చదువుదాం. తరువాత రాజైన దావీదు సర్వసమాజముతో ఇలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమోదికాపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను తెల్ల చలువు రాయి విశేషముగా సంపాదించి తిని, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను. గదుల గోడలు రేకు మూతకును, బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీరు బంగారమును, 14,000 మనుగుల పుటుము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? అప్పుడు పితరులు ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలీయుల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనపూర్వకముగా దేవుని మందిరపు పనికి 10,000 మనుగుల బంగారమును, 20,000 మనుగుల బంగారపు ద్రాములను, 20,000 మనుగుల వెండిని, 35,000 మనుగుల ఇత్తడిని, 200,000 మనుగుల ఇనుమును ఇచ్చిరి. తమ యొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసము మీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి గనుక వారు అలాగు మనపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. కొన్ని వేల సంవత్సరాల క్రితము ఏ రీతిగా సొలొమోను దేవాలయము నిర్మించాడో ఆ నిర్మాణము వెనుక ఉన్నటువంటి సంగతులేమిటో మీకు క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా పంచుకుంటున్నా. మీ అంతటా మీరే ఒకవేళ మొదటి రాజులు 1 దినవృత్తాంతములు 2 దినవృత్తాంతములు చదివినా పూర్తిగా ఈ నిర్మాణం వెనుక ఉన్నటువంటి సంగతులు గ్రహించడం కొంచెం కష్టం. ఎందుకంటే 3 పుస్తకాల్లో ఈ నిర్మాణం గురించి రాయబడి ఉంది. ఆ 3 అర్థం చేసుకుంటూ సమయాన్ని గ్రహిస్తూ చదివితేనే ఈ మందిర నిర్మాణాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోగలరు. దేవుడిచ్చిన కృపను బట్టి ఆ 3 పుస్తకాలను స్టడీ చేస్తూ ఆ నిర్మాణం వెనుక ఉన్నటువంటి అద్భుతమైన ఆత్మీయ పాఠాలు క్షుణ్ణంగా మీతో పంచుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. దావీదు ఒకసారి దేవదారు మ్రాణుతో నిర్మించబడిన భవనంలో నగరంలో కూర్చున్నప్పుడు అన్ని విధాలుగా తాను స్థిరపడినప్పుడు తన మనస్సు దేవునిపైకి వెళ్ళింది. అదేమిటి? నేను నా కుటుంబము దేవదారు మ్రాణుతో నిర్మించబడినటువంటి నగరములో భవనంలో ఉండటం ఏమిటి? దేవుని మందసము, దేవుని నివాస స్థలము, గుడారంలో ఉండటం ఏమిటి? ఇది ఎంతవరకు న్యాయము అనే భావన కలిగింది. వినండి, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా వారిని విడిపించాడు, అరణ్యములో అద్భుతంగా పోషించాడు. దేవుడు ఏ వాగ్దాన భూమినైతే ఇస్తానని చెప్పన్నాడో ఆ వాగ్దాన భూమిలోనికి వారిని నడిపించాడు. ఇప్పుడు వారికంటూ ఒక దేశము, నగరము, నివాస స్థలము ఏర్పడింది. ఇప్పుడు వారు అరణ్యములో లేరు. ఇప్పుడు తమ వాగ్దాన దేశములో వారి వారి నగరములలో, వారి వారి పట్టణములలో, వారి వారి గృహములలో నివసిస్తున్నారు. అట్టి ఆశీర్వాదాన్ని దావీదు అనుభవిస్తున్నాడు. కానీ గమనించింది ఏమిటంటే
ఇశ్రాయేలీయులు అరణ్యములో ప్రయాణం చేస్తున్నప్పుడు గుడారాల్లో నివసించారు. మరి దేవుని మందసము గుడారాల్లో ఉండేది, దేవుని యొక్క నివాస స్థలము గుడారంలో ఉండేది. వారు అరణ్యంలో నివసిస్తున్నారు కాబట్టి గుడారంలో ఉన్నారు, కాబట్టి దేవుని యొక్క నివాస స్థలము కూడా గుడారంలో ఉండేది. మరి ఆ దేవుడు మమ్మలను అరణ్యములో నుంచి వాగ్దాన భూమిలోకి, సొంత దేశములోనికి, నగరములోనికి, పట్టణములోనికి తీసుకొచ్చాడుగా, చక్కని నివాసమును, చక్కని నగరమును మాకిచ్చాడుగా. మరి మేమేమో దేవదారు మ్రాడుతో నిర్మించబడిన నగరములో, భవనంలో నివసిస్తున్నప్పుడు మరి మా దేవుని యొక్క సన్నిధి ఇంకా గుడారంలో ఉండిపోయిందేమిటి? ఇది తప్పు. గ్రహించినటువంటి దావీదు దేవుని కొరకు మందిరం నిర్మించాలి ఆశించాడు. కానీ దావీదు తాను పరిపాలన చేస్తున్న రోజుల్లో నలుదిక్కుల యుద్ధములు జరుగుతూ ఉన్నాయి. ఈ నలుదిక్కుల యుద్ధముల మధ్య రక్తము చిందించిన తన హస్తముతో మందిరమును నిర్మించటానికి దేవుడు కోరుకోలేదు. దావీదు ఎంత ఆశపడినా కూడా దేవుడు చెప్పేశాడు, దావీదు నీకు వీలు పడదు, ఒకవైపు నలుదిక్కుల నీకు యుద్ధాలు ఉన్నాయి, మరొక వైపు యుద్ధములు చేస్తున్న నీ చేతులు రక్తము చిందించినాయి, మందిరం కట్టాలి అద్భుతమైన ఆలోచనే, కానీ నీ ద్వారా కాకుండా నీ తరువాత వస్తున్నటువంటి నీ కుమారుని ద్వారా మందిరం నిర్మిస్తాను. తన కోరిక నెరవేర్చబడలేదు కానీ తన కుమారుని ద్వారా దేవుని మందిరం కట్టబడుతుందని దావీదు గ్రహించినప్పుడు తాను స్వార్థంతో ఆలోచించలా, నాకు రాని పేరు, నాకు రాని గుర్తింపు, నాకు రాని ఘనత, నా తర్వాత వచ్చేవారికి ఎందుకు ఇవ్వాలి? నేను మందిరం కట్టినట్లయితే నాకు పేరు వస్తుంది, ఆ మందిర నిర్మాణం కోసం నేను ఇచ్చినట్లయితే నాకు పేరు వస్తుంది, గుర్తింపు వస్తుంది. నేను మందిరం నిర్మించటం లేదు, నా తర్వాత వచ్చేటటువంటి కుమారుడు నిర్మించబోతున్నాడు, మరి నేనెందుకు కానుకివ్వాలి అనేటటువంటి స్వార్థపూరితమైన మనస్సుకు తావివ్వకుండా దావీదు దేవుణ్ణి ప్రేమించేవాడు కనుక తన గుర్తింపు కొరకు, తన పేరు కొరకు ఆశించకుండా ఏం చేశాడట, మందిరమునకు కావలసిన వాటిని సమకూర్చి పెట్టాడు. సొలొమోనుకేమో దేవుడు మందిర నిర్మించడానికి జ్ఞానమును, అవకాశమును ఇచ్చాడు. సొలొమోను రాజుగా నియమించబడిన తరువాత తండ్రి యొక్క అభీష్టం ఏమిటో గ్రహించి దేవుని చిత్తమును తెలుసుకొని మందిరము నిర్మించడానికి పూనుకున్నాడు. ఇప్పుడు మందిర నిర్మాణం కొరకు సొలొమోను సిద్ధపడుతున్నాడు. ఒక మందిరం నిర్మించబడాలంటే మొదటిగా ఏం కావాలి? నిర్మాణమునకు కావలసిన ధనము, ధనము కావాలి. ఈరోజు మీతో మూడు విషయాలు త్వర త్వరగా పంచుకుంటా. నిర్మాణమునకు కావలసిన ధనము. ధనముంటే సరిపోతుందా? నిర్మాణమునకు కావలసిన జనము, జనము కూడా కావాలి. ఒక మందిరం నిర్మించబడాలంటే ధనము కావాలి, జనము కావాలి. ధనము ఉంది, జనము ఉన్నారు, సరిపోతారా? నిర్మాణమునకు కావలసిన స్థలము. మూడోది ఏమిటి? స్థలం కూడా కావాలి. ఈరోజు మూడు విషయాలు మీతో పంచుకోబోతున్నా. మందిర నిర్మాణమునకు కావలసిన ధనము, మందిర నిర్మాణమునకు కావలసిన జనము, మందిర నిర్మాణమునకు కావలసిన స్థలము. మూడు విషయాలు. మొదటిగా మందిరమును నిర్మించడానికి కావలసిన ధనము. ఈ ధనము ఎవరెవరు ఇచ్చారు? రెండు విషయాలు గడిచిన కాలంలో మీతో పంచుకున్నా. మొదటిగా దావీదు ఇచ్చాడు, రెండవదిగా జనులు ఇచ్చారు. నిర్మాణమునకు కావలసిన ధనము మొదటిగా దావీదు ఇచ్చిన కానుక, రెండవదిగా జనులు ఇచ్చిన కానుక. దావీదు కానుక ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు చూద్దాం రండి. మొదటి దినవృత్తాంతములు 22:5-14. నా కుమారుడైన సొలొమోను పిన్న వయస్సు గల నేతవాడు. యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టియు, అందమును బట్టియు సకల దేశములలో ప్రసిద్ధి చెందునట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలెను. చూసారా ఏమంటున్నాడు దావీదు? మన ఇల్లు ఖరీదైన ఇల్లు కట్టుకుంటాం, అందంగా నిర్మించుకుంటాం, చక్కగా డెకరేట్ చేసుకుంటాం, ఫర్నిచర్తో ఇంటిని నింపుకుంటాం, కానీ దేవుని కొరకు ఇల్లు కడుతున్నాం, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న దేవుని కొరకు, గొల్లల కాపరిగా ఉన్న నన్ను రాజుగా చేసిన దేవుని కొరకు మందిరం కడుతున్నాం. ఆ మందిరం ఎలా ఉండాలో తెలుసా?
ఎలా ఉండాలట? కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదై ఉండాలి. దేవుని మందిరము అద్భుతంగా ఉండాలి, అందంగా ఉండాలి. ఎంత అద్భుతమైన కోరిక అండి. రోడ్డు మీద మీరు వెళ్తున్నప్పుడు కుడివైపున ఎడం వైపున పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూస్తారు. హైటెక్ సిటీ వైపు వెళ్ళినట్లయితే పెద్ద పెద్ద ఆఫీసులు చూస్తారు. 10 ఫ్లోర్లు, 20 ఫ్లోర్లు, 25 ఫ్లోర్లు పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూస్తారు. పెద్ద పెద్ద ఆఫీసులు చూస్తారు, షాపింగ్ మాల్స్ చూస్తారు, షాపింగ్ కాంప్లెక్స్లు చూస్తారు. జాగ్రత్తగా వినండి, మీరు వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద భవనాలు చూసినప్పుడు, కాంప్లెక్స్లు చూసినప్పుడు, కట్టడాలు చూసినప్పుడు, షాపింగ్ మాల్స్ చూసినప్పుడు ఎప్పుడైనా మీకు అనిపించిందా కోట్లు కోట్లు వృధా చేసి బిల్డింగ్స్ కడుతున్నారే, దీంతో చక్కగా పేదవాళ్ళకి అన్నం పెట్టచ్చుగా, వీడితో చక్కగా దాన ధర్మాలు చేయొచ్చుగా, ఇన్ని కోట్లు తగలేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టకపోతే పేదవాళ్ళని చదివించవచ్చుగా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మాట్లాడరే, అనిపించిందా? అస్సలు అనిపించదు. లోకానుసారమైనటువంటి భవనాలు, ఎంత ఖరీదైన భవనాలు కట్టినా, పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టినా, షాపింగ్ మాల్స్ కట్టినా, సాధారణంగా మనిషికి ఒక ఆలోచన రాదు, ఏమని, ఎందుకు ఇంత వృధా ప్రయాస, ఎందుకు ఇంత డబ్బు వేస్టు అని. ఏ ఒక్కడు కూడా ఈ మాట అండు, ఇంత డబ్బుతో ఈ బిల్డింగ్స్ కట్టడం కంటే, ఈ కాంప్లెక్స్లు కట్టడం కంటే పేదవాళ్ళు చదివించవచ్చుగా, పేదవాళ్లకు మందులు కొనిపెట్టచ్చుగా, పేదవాళ్లకు బట్టలు ఇవ్వచ్చుగా, అన్నం పెట్టచ్చుగా అని ఎవరికీ అనిపించదు. కానీ గమనించండి, దేవునికి మహిమ తెచ్చే, దేవునికి ఘనత తెచ్చే, దేవుణ్ణి ఆరాధించటానికి మహిమపరచడానికి ఎవరైనా ఒక అందమైన మందిరం కడితే, ఆ మందిరాన్ని బహు అందంగా కడితే ఖచ్చితంగా కొంతమంది ఏడుస్తారు. ఎందుకండి అంత ఖరీదైన మందిరం? ఎందుకండి అంత రంగులు? ఎందుకండి అంత అందం? అంత ఖరీదు అవసరం అంటారా? అంత మందిరము అవసరం అంటారా? అంత ఖర్చు చేసి కట్టాలంటారా అని ఏడ్చేవాళ్ళు లేరంటారా? అడుగుతున్నాను, లేరంటారా? మన కలవరి టెంపుల్ మందిరాన్ని చూసి, ఈ మందిరానికి ఉన్న నిర్మాణాన్ని చూసి, అందాన్ని చూసి అంత ఖర్చు అవసరం అంటారా అండి? అన్ని కలర్స్ అవసరం అంటారా? ఏడ్చిన వాళ్ళు ఉన్నారండి. ఈ ఏడుపు గాళ్ళు హైటెక్ సిటీకి వెళ్ళి ఇంతంత బిల్డింగ్స్ అవసరమా, ఇంత పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అవసరమా అని ఏడవరే. మరి దేవుని మందిరాన్ని చూసి ఏడవడం దేనికి? దీనికి ఒక కారణం ఉంది తెలుసా మీకు? సాధారణంగా మనిషి ఏడ్చే ప్రతి ఏడుపు ఒక కారణం ఉంటుంది. ఆ ఏడుపు ఏంటి చెప్తారండి? ఒకరోజు ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక ఆయన వచ్చి, ఏమండి ఇంత ఖర్చు పెట్టి ఇంత ఖరీదైన మందిరం కట్టాలంటారా? ఇంత ఖర్చు చేసి మందిరం కట్టకుండా డబ్బులు కాస్త సేవ్ చేసి పేదలకి చదువు తెప్పించవచ్చుగా, పేదలకి అన్నం పెట్టచ్చుగా, దాన ధర్మాలు చేయొచ్చుగా అని అంటే పాస్టర్ గారు నవ్వుతున్నారట. ఈ ఆలోచన చెప్పినది నువ్వు మొదటి వాడివేం కాదయ్యా, నువ్వు రెండో వాడివి అని చెప్పన్నారట. ఏమిటి ఈ ఆలోచన? నాకంటే ముందు ఒకరు చెప్పారా? నీకంటే ముందుగా ఒకరు చెప్పారు. ఎవరు? మీ అన్నయ్యే. ఎవరు చెప్పారట? మీ అన్నయ్యే. నాకు అన్నయ్య లేరే. లేదా ఉన్నాళ్ళే. ఎవరు? బైబిల్లో ఏముంది? దేవుని మహిమ కొరకు, దేవుని ఘనత కొరకు మందిరము అద్భుతంగా కట్టాలి. వినండి వినండి, ఎప్పుడైతే ఏ మందిరం అయితే దేవునికి మహిమ తెస్తుందో, ఘనత తెస్తుందో, సంతోషాన్ని ఇస్తుందో, అది చూసిన సైతాను మౌనంగా ఉండలేడు. ఆనాడు యేసుక్రీస్తు యొక్క పాదాలకు తలకు ఖరీదైనటువంటి అత్తర పూస్తూ ఉంది మరియా. ఖరీదైనటువంటి అత్తర పూస్తూ ఉన్నప్పుడు పక్కనే ఒకడు చూస్తూ ఉన్నాడు. చూస్తూ అంటాడు, ఎందుకింత ఖరీదైన అత్తరు ఇలా వ్యర్థంగా కాళ్ళకు పూస్తున్నావు? ఈ ఖరీదైన అత్తర అమ్మి దాన్ని పేదలకు ఇవ్వచ్చుగా, దాన ధర్మాలు చేయొచ్చుగా, ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్నావు? ఎవరి కొరకు ఆమె ఆ అత్తరును ఖర్చు చేస్తుంది? ఎవరి కొరకు ఖరీదైన అత్తరును ఆమె వాడుతుంది? యేసును ఘనపరచటానికి, యేసును మహిమపరచటానికి. అక్కడ యేసు మహిమపరచబడుతున్నాడు, యేసు ఘనపరచబడుతూ ఉంటే పక్కనున్నటువంటి యూదా ఇస్కరియోతు అంటాడు, ఎందుకు అంత డబ్బు ఖర్చు? దాన్ని పేదవాళ్ళకి ఇస్తే బాగుండేదిగా. బైబుల్ ఏమని తెలుసా?
వాడికి పేదవారి పట్ల మక్కువ ఉండి కాదు, వారు మొదటి నుంచి దొంగ. ఎవడవాడు దొంగ? యేసుక్రీస్తు శిష్యులు 12 మంది. ఆ 12 మంది శిష్యులలో ఒకరి దగ్గర డబ్బు సంచి ఉండేది, పరిచర్యలో వచ్చిన కానుకలు దాచిపెట్టేవాడు, వాడు యూదా ఇస్కరియోతు. ఆ అత్తరు అమ్మి వాడు ఆశించింది ఏమిటి? అదేదో నాకు ఇస్తే నేను కొట్టి పెట్టేవాడినిగా, అదేదో నాకు ఇస్తే నేను దోచుకునేవాడినిగా. ఆ పాస్టర్ గారి దగ్గరికి ఇతను వచ్చి అంటాడు, ఇంత అందంగా డబ్బులు వృధా చేసి మందిరము కట్టకపోతే ఏమిటంట, ఆ డబ్బుతో పేదవాళ్లకు చదువులు, ఆ పేదవాళ్లకు వస్త్రాలు, పేదవారికి మందులు ఇవ్వచ్చుగా అని అంటే పాస్టర్ గారు అంటున్నారు, ఈ విషయం చెప్పింది నువ్వు మొదటి వాడివి కాదు, నీకంటే ముందు ఒకరు చెప్పారులే అన్నాడట. ఎవరు వారు అంటే, ఇంకెవరు, మీ అన్నయ్య యూదా ఇస్కరియోతు. ఎవరు? యూదా ఇస్కరియోతు. లేరంటారా? దేవుని నామాన్ని మహిమపరిచే ఘనపరిచే కార్యాలు ఒక సేవకుడు చేసినా ఒక సంఘము చేసినా ఏడ్చేటటువంటి యూదా ఇస్కరియోతు సంతతి లేదంటారా? దేవుని నామము ఘనపరచబడుతూ ఆత్మలు రక్షించబడుతూ దేవుని రాజ్యము వ్యాప్తి చెందుతున్నప్పుడు అటువంటి సేవకుణ్ణి చూసి, అటువంటి సంఘాన్ని చూసి, అటువంటి పరిచర్యను చూసి విమర్శించేవాళ్ళు, నిందించేవాళ్ళు, ఆడిపోసుకునేవాళ్ళు, ఎందుకంత ఖర్చు చేస్తున్నారు, ఎందుకంత వృధా చేస్తున్నారని చెప్పి యూదా ఇస్కరియోతు తమ్ముళ్ళు లేరంటారా? ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో ఏ ఒక్కరూ కూడా యూదా ఇస్కరియోతు జత కట్టమాకండి, వాడితో చేరమాకండి. ఆనాడు దావీదు అంటున్నాడు, యెహోవా కొరకు మందిరం గడుతున్నాం కాబట్టి అది చాలా అందంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి, కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధిగాంచిందై ఉండాలి. ఎందుకు అంతగా మందిరాన్ని ప్రేమిస్తున్నాడు? ఆ మందిరము ఎవరి కొరకు? దేవుని కొరకు. ఎవరు నివసించుట కొరకు? దేవుడు నివసించుట కొరకు. ఓ ప్రశ్నను వేయనివ్వండి, మీరు ఒకవేళ కుక్కను పెంచుతున్నారనుకోండి, అది జాతి కుక్క అనుకోండి, ఆ కుక్కకు మీరు అన్నం పెడుతున్నారనుకోండి, ఆ కుక్క ఏం చేస్తుంది చెప్పండి? కేవలం అన్నం పెట్టి యజమానినే ప్రేమిస్తుందా, ఆ ఇంటిని కూడా ప్రేమిస్తుందా? ఇప్పుడు ఖచ్చితంగా మీరు జవాబు చెప్పాలి. తెలివైన వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు. యజమానిని మాత్రమే ప్రేమిస్తుందా, లేక ఆ ఇంటి మీద కాకి కూడా వాళ్ళకుందా కాపాడుతుందా? ఆ ఇంటి దరిదాపులు ఒక పిల్లి రానివ్వదు, ఒక పంది కుక్కను రానివ్వదు. అడుగుతున్నా, యజమాని దగ్గర భోజనం చేసే, యజమాని వేసే 2 ముక్కలు తినేటటువంటి కుక్క, విశ్వాసము కలిగిన కుక్క అన్నం పెట్టిన యజమానిని మాత్రమే ప్రేమిస్తుందా, ఆ యజమాని ఇంటిని కూడా ప్రేమిస్తుందా? ఒక కుక్క తనకు అన్నం పెట్టే యజమానిని ప్రేమిస్తుంది, ఆ యజమాని నివసించే ఇంటిని కాపు కాస్తుంది, ప్రేమిస్తుంది. ఇది వాస్తవం అయితే మనను పోషిస్తున్న ఆ పరమ తండ్రిని మనం ప్రేమిస్తాం, ఆ పరమ తండ్రి నివాస స్థలమైన మందిరాన్ని కూడా మనం ప్రేమిస్తాం, ఆ మందిరాన్ని కాపాడుకుంటాం. అవునా లేదా? కామన్ సెన్స్, అది సహజము. దావీదు అదే చేస్తున్నాడు. దేవుడంటే చాలా ఇష్టం, అందుకే ఆయన ఇల్లన్నా నాకు చాలా ఇష్టం. సహోదరులు సహోదరులు, మీకు దేవుడంటే ఇష్టమా? అయితే ఆయన ఇంటిని కూడా ప్రేమిస్తారు, ఆ ఇంటి క్షేమాన్ని మనస్ఫూర్తిగా కోరతారు. ఇప్పుడు నిర్మాణమునకు కావలసిన ధనము మొదటిగా ఎవరు ఇస్తున్నారు? దావీదే ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో చూద్దాం రండి. 14వ వచనము, ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 200,000 మనుగుల బంగారమును, 10,000,000 మనుగుల వెండిని తోచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఇనుమును సమకూర్చి ఉన్నాను. ఏమంటున్నాడు? నేను నా దేవుని మందిరము పట్ల మక్కువ కలిగి. ఏం కలిగి? మక్కువ కలిగి. ఆ మాట మొదటి దినవృత్తాంత 29వ అధ్యాయంలో మనం చూస్తాం, మక్కువ కలిగి, ఇష్టము కలిగి. ఇప్పుడు దావీదు ఇచ్చాడట, ఏ స్థితిలో ఇచ్చాడట? మరలా చదువుతున్నాను, ఇదిగో 14వ వచనము, ఇదిగో నేను నా కష్టస్థితిలో ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు. తను కష్టపడి సంపాదించాడు, ప్రయాసపడి సంపాదించాడు, దాన్నే ప్రభువుకిచ్చాడు. సహోదరులు సహోదరులు,
మీరు దేవుని సంధికి వచ్చినప్పుడు కానుక ఇచ్చినప్పుడు కష్టపడి సంపాదించిందే ఇవ్వండి, ప్రయాసపడి సంపాదించిందే ఇవ్వండి, అన్యాయంగా సంపాదించింది ఇవ్వమాకండి, అక్రమముగా సంపాదించింది ఇవ్వమాకండి. ఎవడి పొట్టో కొట్టి, ఎవడనో అన్యాయం చేసి, ఎవడినో దగా చేసి, ఎవడినో మోసం చేసి, ఆ మోసం ద్వారా వచ్చిన కానుకను తీసుకొచ్చి దేవుని మందిరంలో ఇవ్వకండి. ఎందుకని? దేవునికి మొదటగా కావలసింది మీ కానుక కాదు, కానుక ఇచ్చే మీ జీవితము అనే సత్యము మర్చిపోమాకండి. చాలా సందర్భాల్లో చాలామంది ఏం చేస్తారో తెలుసా? చెప్పమంటారా? నీచమైన పద్ధతుల్లో లంచాలు పుచ్చుకొని, మోసాలు చేసి, అమాయకుల జీవితాలతో ఆటలాడి, అన్యాయంగా భూమిని సంపాదించి, అన్యాయంగా పొలాలు సంపాదించి, అన్యాయంగా డబ్బును సంపాదించి, ఇలా అన్యాయంగా సంపాదించిన డబ్బును కొంత తీసుకుని వెళ్ళి దేవుని కానుకగా ఆ కానుకల పెట్టిలో, ఆ హుండీలో వేసి, దేవుడా ఏదో తప్పులు చేశా, పాపిష్టి పనులు చేశా, అయినా చేస్తే చేశా కానీ నీకేమీ తక్కువ చేయట్లేదుగా, తప్పుడు పనులు చేశా, అన్యాయం చేశా, మోసాలు చేశా అని చెప్పి నీకైతే ఇవ్వకుండా ఉండట్లేదుగా, నేను చేసిన దొంగతనాల్లో మోసాలు నీకు కూడా షేర్ ఇస్తున్నాగా. ఎవరికి షేరట? ఎవరికి షేరు? ఉన్నారా అలాంటి వాళ్ళు? నీచమైన పనులు చేసి, పాపిష్టి విధానంలో సంపాదన చేసి, సంపాదించి దేవుని సంధికి వచ్చి, చేసిన తప్పే, చేసింది నేరమే, పొరపాటే, అయితే ఏమైంది, నీకు కూడా షేర్ ఇస్తున్నాగా. నా దేవుడు అటువంటి పాపిష్టి షేరుల్లో పాలు పంచుకునేవాడు కాదు. నేను ప్రకటిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ఆయన సన్నిధికి నువ్వు కానుక తీసుకొచ్చినప్పుడు అది యథార్థతతో, నిజాయితీతో సంపాదించిందై ఉండాలి. దావీదు కష్టపడి ప్రయాసతో సంపాదించిన దాన్ని తీసుకొచ్చి దేవునికి ఇస్తున్నాడు కానీ ఎక్కడో అన్యాయంగా కొట్టుకొచ్చింది కాదు, దోచుకొని వచ్చింది కాదు. జాగ్రత్తగా వినండి, నేను ప్రకటిస్తున్న నా దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధమైన హృదయముతో కష్టపడి ప్రయాసతో సంపాదించిన దానిలోనే శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి దేవునికి ఇవ్వు. దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోమాకండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా బహుస్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు. కష్టస్థితిలో ప్రయాసతో కానుక ఇవ్వడంలో ఉన్న ఆశీర్వాదం ఏమిటో మేము కల్లారా చూశాం. నాయన, అలా ఇవ్వడము నూరంతన ఆశీర్వాదాన్ని, వెయ్యంతన ఆశీర్వాదాన్ని మాకు ఇస్తుందనే సత్యము గ్రహించి, ఎప్పుడు నాయన ఇచ్చేటప్పుడు శనగకుండా గొనగకుండా ఇచ్చే మనస్సు మాకు దయచేయండి. దావీదు కలిగిన, ఆ జనులు కలిగిన హృదయము మాకు అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.